హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. 72వ కీర్తన 18వ చరణం చూద్దాం. దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు చెప్పండి, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దాని అర్థం ఆయన అంటే ఎవరంటే యేసయ్య. యేసయ్య ఒక్కడే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన తప్ప ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ ఎంత క్లియర్గా అంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని చెప్పబడి ఉందంటే ఆయనే, ఇంకా ఏ మనుషులు కూడా కాదు. చాలాసార్లు మనం మనుషుల వైపు లేకపోతే గవర్నమెంట్స్ వైపు చూస్తూ ఉంటాం. వాళ్ళు మా జీవితాల్లో ఏమైనా ఆశ్చర్య కార్యాలు చేస్తారా, అద్భుత కార్యాలు చేస్తారా అన్నట్లుగా మనం చాలాసార్లు మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వారు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఆశ్చర్య కార్యాలు అంటే ఏమిటి అంటే ఒక్కోసారి మన పరిస్థితులు చూసినప్పుడు అనేకులు ఏమవుతారంటే ఆశ్చర్యపోతారు, అయ్యో ఒకప్పుడు వీళ్ళు చాలా చిన్నగా ఉన్నారే, ఈరోజు ఈ స్థితిలోకి రాగలిగారంటే ఇది ప్రభు చేసిన కార్యమే అనే విధముగా దేవుడు కార్యాలు చేయగల సమర్థులైన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది అనారోగ్యమైనా సరే, అది ఆర్థిక ఇబ్బందులైనా సరే, అది కుటుంబ సమస్యలైనా సరే, అది ఒకవేళ బిడ్డల భవిష్యత్తు అయినా సరే, అది ఎలాంటి పరిస్థితులైనా సరే, ఒకవేళ భర్త పరిస్థితులైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు అంటే నువ్వే ఆశ్చర్యపోయే విధముగా, నువ్వే నమ్మలేకపోయే విధముగా ఒక నమ్మలేని కార్యాలు, అందరూ ఆశ్చర్యపోయే స్థితిలో అయ్యో ఇది మానవుల వల్ల కాదు అనే కార్యాలు చేయగలిగిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. హల్లెలూయా. నెల రోజులు మరి ఒక్క ఏ ఖర్చు లేకుండా ఉండగలిగామంటే అది ఎవరు చేయగలరు అంటారు? ప్రభువే చేయగలరు, ఇంకెవ్వరు చేయలేరు, ఏ మనుషులు కూడా చేయలేరు. ఏ మనుషులు కూడా ఆశ్చర్య కార్యాలు చేయటం సాధ్యం కాదు. ఒకవేళ ప్రభు ప్రేరేపిస్తే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న కార్యాలు మీ పట్ల చేయగలరేమో. అది ప్రభు ప్రేరేపణ వల్లే, అది ప్రభు నమ్ముకున్న బిడ్డలైతేనే, ప్రభుని వెంబడించేవారైతేనే, దేవుని ఆలోచన చేతైతేనే వాళ్ళు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతారు. కానీ ఏ మనుషులు కూడా ఎవ్వరు కూడా ఆశ్చర్య కార్యాలు చేయలేరు. ప్రభు ఒక్కడే మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఎటువంటి కార్యాన్ని పొందాలి అన్న ఎవరి వైపు నువ్వు చూడాలి ప్రభు వైపే చూడాలి మనుషుల వైపు చూడడం వల్ల ఏ ఆశ్చర్యకార్యం మనం పొందలేం మనుషుల వైపు చూడడం వల్ల ఏమీ మనం సాధించలేం అదే ప్రభు వైపు చూస్తే నువ్వు ఏదైనా సాధించగలవు నిన్ను చూచి అనేకులు కూడా ఏమవుతారు తెలుసా ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడలను నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన ఉంచగలడని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఎందుకు ఈయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు అంటే ఒక విషయాన్ని మనం చూద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండం ఎందుకు ఆశ్చర్యకార్యాలు ఆయనే చేయగలడు ఇంకెవ్వరూ చేయలేరా అంటే ఎవరూ చేయలేరు ఎందుకు చేయలేరు ఎందుకు ఆయనే చేయగలడు అని మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండం 31:8 బైబిల్లో వారు నడుచువాడు యెహోవా నీ ముందర నడుచువాడు యెహోవా చూడండి ఆయన నీకు తోడయ్యుండును ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను ఎడబాయడు కాబట్టి భయపడొద్దు విస్మయము పొందకవు విస్మయం అందుకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు నేను ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలను నేను తప్ప ఎవ్వరు కూడా ఆశ్చర్య కార్యాలు చేయలేరు నువ్వు ఆశ్చర్యపోయే విధముగా నువ్వు అసలు ఊహించని విధముగా అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయగలిగిన వారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా అందుకే ఇక్కడ చెప్తున్నాడు నేను ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలను ఎందుకు చేయగలనంటే నీకు ముందుగా వెళ్ళేవాడను నేనొక్కడినే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం మనకు ముందుగా వెళ్ళేది ఎవరో చెప్పండి యేసయ్యొక్కడు అది గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా పిల్లలు ఎదురొచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు ఎవరు తుమ్మినా వెనక్కి వెళ్ళిపోతారు ఎవరైనా విధవరాలు వచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు ఆమె ఎదురొచ్చింది కాబట్టి నా జీవితంలో ఎటువంటి కార్యాలు జరగవు ఈరోజు ఏదో నష్టం కలుగుద్ది ఈరోజు ఏదో విపత్తు వస్తుంది అమ్మో ఆ తుమ్ము నా జీవితాన్ని మార్చి తుమ్ము నీ జీవితాన్ని మార్చడం ఏంటి చాలా మంది అజ్ఞానంగా ఇంకా తుమ్మే నీ బ్రతుకు ఒకవేళ తుమ్మితే నీకు మేలు కలిగింది అనుకో ఇంకా ఆమెను ఎదరబెట్టుకుని తుమ్మించుకోవటం ఇంక రోజు కరోనాలో తుమ్మితే బాగుండేదేమో అప్పుడొద్దు తుమ్మునొద్దు ఎందుకంటే అది నీకు అంటుకుంటుందేమో అది కొంతమంది చాలా ఏమంటారంటే ఈ మూఢనమ్మకాలు కొంతమంది అమ్మాయి నువ్వు ఎదరరా నువ్వు వస్తే నాకు చాలా కలిసి వస్తుందని ఆమెను ఎదురు పిలిపించుకుంటూ ఉంటారు సరే ఆమె ఎదురు ఎంతసేపు వచ్చింది కొంచెం మరి తర్వాత ఎవరు ఎదురు వస్తారు చెప్పండి ఒకవేళ ఆమె అలాగే ఎదురొస్తుంది అనుకో ఏంటి ఇంటికి వెళ్ళలేదంటే నువ్వు ఎదురు రమ్మన్నావు కానీ ఎక్కడ బీసెట్ రోడ్డు వెళ్ళే ఎదురొస్తుంది అనుకోండి ఎలా ఉంటుంది అంటారు కాబట్టి ఎవరో ఎదురొస్తే ఎవరో ఏదో చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించటం కాదు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా మీకు ముందుగా నేను ఏం చేస్తాను తెలుసా వెళ్తాను అంటే నీకు ముందుగా ఎవరు వెళ్ళాలి దేవాది దేవుడు వెళ్ళాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన ముందుగా వెళ్ళాడంటే ఎర్ర సముద్రం ఏమైపోద్ది 2 పాయలు అయిపోద్ది దారి లేని చోట ఏమవుతుంది దారి కనబడుద్ది మెట్టగా ఉన్న స్థలాలు ఏమైపోతాయి సరళమైపోతాయి ముందుగా వెళితే ఏమవుద్ది ఇనప తలుపులు తెరవబడతాయి కాబట్టి నీకు ఆశ్చర్యకార్యం జరగాలి అంటే ఎవరు ముందుగా వెళ్ళాలి ఎస్ఐ ముందుగా వెళ్ళాలి అంటే నువ్వు ఎవరితో నడవాలి కొంతమంది ఆదివారం మందిరమే మర్చిపోయారు చాలా మంది ఆదివారం మందిరం మర్చిపోయి ఇంట్లో పడుకుంటా ఉంటారు నిద్రపోవాలి మంచిదే ఆదివారమే నిద్ర ఏంటి ప్రభు సన్నిధికి రావాలి నువ్వు ఈ వారం అంతా కూడా నువ్వు కాచి కాపాడబడాలి అంటే ఈ వారం అంతా నువ్వు సమృద్ధి చూడాలంటే ఈ వారం అంతా ఆశ్చర్య కార్యాలు నీ కళ్ళ ముందు కనబడాలి అంటే నీకు ముందుగా ఎవరు నడవాలి ఏసయ్య నడవాలి ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు ఆయన ముందు నడిచాడు కాబట్టే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురుకు ఎదురుగా దేవుడు నడిచాడు కాబట్టే
ఆ ఇనుప గవిరి కూడా ఏమైపోయింది? తెరవబడింది. కాబట్టి ఆయన మనకు ముందుగా నడిచే దేవుడు, ముందుగా నడిచే దేవుడు చెప్తున్నాడు అక్కడ, నేను మీకు ముందుగా నడుస్తాను, నేను నడిచారా మీకు అద్భుత కార్యం కనపడుద్ది, నేను మీతో ఉన్నానా మీరు ఆశ్చర్యకార్యం చూ. నిజమేనండి, ఏసై మనతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఎక్కడికెళ్ళినా అద్భుత కార్యాలు మనం చూస్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా. నన్ను మీటింగ్స్ పిలిచారు. ఆ మీటింగ్స్ చెప్పిన తర్వాత ఆదివారం వాళ్ళు నాకు ఒక కానుక ఇచ్చారు, ఒక 60,000 రూపాయలు కానుక ఇచ్చారు. తర్వాత మంగళవారం కూడా ఒక మీటింగ్ వస్తే నన్ను చెప్పమన్నారు, మీటింగ్ చెప్పండి అని. సరే అని చెప్పి మీటింగ్ చెప్పడం, సరే వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి నేను కూడా మరి నిలబడి మీటింగ్ చెప్తే సరే అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరు సంతోషంగా వెళ్ళిపోయారు. ఒక ఆమె ఏం చేసిందంటే పాస్టర్ గారితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడింది తెలియదు. పాస్టర్ గారు చాలాసేపు నన్ను ఉంచాడు అక్కడే. ఏం పాస్టర్ మైక్ మనం వెళ్ళట్లేదు అంటే, నేను సంబడి వాన్స్ టు బ్లెస్ యూ, నీ ఏదో నీ కానుక ఇవ్వాలనుకుంటున్నారు, కొంచెం వెయిట్ చేద్దాం అంటే ఆమె వెళ్ళి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే, సరే అని చెప్పి ఈ 80,000 రూపాయలు కానుక ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాస్టర్ గారికి షాక్ అయిపోయాడు అనమాట, $1,000 అనమాట ఇవ్వగానే. ఆయన ఒక్కసారి అలాగే ఇప్పుడు ఏంటో ఆమె నా చేతికే ఇచ్చింది. తర్వాత ఆయన అంటారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఒకవేళ నాకు ఇచ్చుంటే అంత నీకు ఇచ్చేవాడిని కాదేమో ఏమో నీ చేతికే ఇచ్చిందని. సరే చాలా సంతోషం అనిపించింది, ప్రభువా ఒక 60,000 కానుకొచ్చింది కూడా, ఒక 80,000 దీన్ని కానుక ఇప్పించే స్తోత్రం అని సంతోషంగానే ఉన్నాను. సరే అని చెప్పి నార్త్ కేరళ నుంచి నేను ఫ్లోరిడాకి మీటింగ్స్కి వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో కూర్చుంటే నేను ఎప్పుడు ఏ మీటింగ్స్కి వెళ్ళినా కానీ ఉట్టి చేతులతో ఉండను, ప్రతిరోజు కూడా ఒక 1,600 కానుకలు వేసుకుంటూ వస్తున్నా. పొద్దున సాయంత్రం రోజుకు 3,500 అట్లా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వేస్తూ ఉన్నా. ఒకరోజు ఆ దైవశాఖుడు జోనాథన్ షటిల్స్ వత్తని ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇంకా నాకు ఊపు వచ్చేసింది, వచ్చేసి ఆ 860,000 తీసి కానుకేసా. వేస్తాను, నీ పక్కన పాస్ గారు చూశాడు, నాయన చూసి, సుధాకర్ డెఫినెట్గా ఆ విత్తనం నీకు మంచి రాబడినిస్తుంది, నువ్వేం భయపడవు. కానీ సరే నేను అంత పట్టించుకోను దేవుడికి ఇచ్చేయడం అని చెప్పి సరే ఇచ్చేసి మీటింగ్ అయిపోయి సైలెంట్గా వస్తూ ఉంటే దేవుని ఆత్మందు నీ దగ్గర ఉన్న 80,000 ఈ పాస్ట్ గారికి ఇచ్చేయ అంటుంది. ఎవరు ఇస్తారు 80,000? ఎవరన్నా ఇస్తే తెచ్చుకుని హాయిగా ఇక్కడ $1 ఇచ్చండి, 80 రూపాయలు. 80,000 కానుక ఇవ్వటం అంటే మన వాళ్ళు ఇవ్వమంటే ఇస్తారా చెప్పండి? ఒకవేళ పాస్ట్ గారు డాక్టర్ వచ్చింది, 100,000 రూపాయలు పాస్ట్ గారికి ఇచ్చేయమంటే ఎంతమంది ఇస్తారు? చెయ్యి సాతాను, ఏసులో నిన్ను బంధిస్తారు. ఏంటి పాస్ట్ గారికి ఇవ్వటం ఏంటి? అసలు నువ్వు లేనిపోయిన మాటలు చెప్తున్నావు. పాస్ట్ గారికి ఒక 1,000 రూపాయలు ఇస్తాం అంతవరకే అని అంటారు. కానీ దేవుని చరిత్రలో ప్రభు చెప్పగానే నేను కూడా కొంచెం ఆలోచించా, దేవ రాజరాజపేట స్లాబ్ పగలగొట్టి స్లాబ్ వేయాలి, కొంత పని చేస్తే ఈ డబ్బులు అనుకుంటా ఉన్నాను మనసులో. ఈ లోపల సరే అని చెప్పి నేను ఆగిపోయా. రేపు కూడా వస్తే ఇద్దాం అనుకుంటాను. ఇంటికి వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయి నా రూమ్లోకి వెళ్ళగానే మళ్ళీ దేవుని ఆత్మ ఇచ్చేయని అనిపిస్తుంది. ఇంకా నేను ఆగలేక వెళ్ళిపోయి అది తెలుసు, ఆ ప్రేరేపణ వచ్చేవాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. వెంటనే నేను వెళ్ళిపోయి ఏం చేశానంటే, పాస్టర్ మైక్ ఐ డోంట్ నో వై గాడ్ ఈజ్ టెల్లింగ్ టు మీ, దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఈజ్ టెల్లింగ్ టు మీ గివ్ యూ దిస్ $1,000 టు యూ అని చెప్పగానే ఆయన ఏం మాట్లాడుకోకుండా అసలు ఆయన మొహమాట పడిపోతున్నాడు. ఇదేంట్రా ఈయన నాకు ఇవ్వటం ఏంటి అనుకున్నాడు మరి ఏమో. నేనేం చేశాను, ఆయనకి ఇచ్చేశాను. వాళ్ళు చాలా కష్టంతో తీసుకున్నాను. నేను నో డోంట్ హెసిటేట్ ఎనీథింగ్ బికాజ్ గాడ్ ఈజ్ సేయింగ్ టు గివ్ యూ దిస్ మనీ అని చెప్పి నేను ఆయనకి $1,000 80,000 ఇచ్చేసాను. ఆయనకి నేను చాలా పీస్గా ఉన్నా, నాకేం బాధ లేదు. కొంచెం సమయం ముందేమో 60,000 అక్కడ కానుక వేసారు, ఇంకా తీసుకెళ్ళిన డబ్బులన్నీ వేసారు, ఇంకెంతో లేవు, ఒక 8,000 మిగిలి ఇక్కడ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను. చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా, ఏం బాధ లేదు. దేవా ఎన్నో కార్యాలు చూసావు, నేను విత్తిని అన్నీ కూడా పంట నేను కోస్తాను, ఏం బాధ లేదు అనుకుని ధైర్యంగా అలాగే ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలడు, ఆయన తప్ప ఎవరూ లేరు, ఆయన నాకు ముందుగా నడుస్తున్నా, నాకు కావాల్సిన ఆయనకు తెలుసు. సరే అని చెప్పి నేను ఇంక వచ్చేసాను. అయిపోయింది మీటింగ్, కాలిఫోర్నియాకి వచ్చి ఇంకో రాష్ట్రానికి వచ్చిన అక్కడ ఏం మీటింగ్స్ లేవు. అనుకోకుండా దేవుడు 4 మీటింగ్స్ అరేంజ్ చేశాడు. అరేంజ్ చేస్తే శాన్డియాగో అనే మీటింగ్కి నేను వెళ్ళాను.
వాళ్ళన్నారు మేము బాప్టిస్ట్ వాళ్ళండి మీరు అని చెప్పకని సరేలేండి బాప్టిస్ట్ అని ప్రభుకి బాప్టిస్ట్ అని లేకపోతే లూథరన్ అని లేకపోతే బ్రదర్ అని ఏమీ లేదు కదా ప్రభు వాక్యం చెప్పటమే కదా అని చెప్పి ప్రభు వాక్యం చెప్పాను దేవుడు అవకాశం ఇచ్చాడు చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించగానే ఆయన కానుకిచ్చారు జనరల్గా ఎక్కడికి వెళ్ళినా అక్కడ చాలా చోట్ల ఏంటంటే ఒక 8,000 రూపాయలు కానుకిస్తారని చాలామంది అంటూ ఉంటారు సరే అని చెప్పి ఆయన నాకు చెక్ ఇచ్చి ఆయన ఎవరి మీద రాయండి అంటే ఇట్లాగా ఆనంద్ గారి పేరు మీద రాయండి అని చెప్పాను సరే నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు చూస్తే దాంట్లో 80,000 కానుక రాశారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా నిజంగా నేను అనుకున్న నాకైతే డౌట్ వచ్చింది ఇది 100 ఇది 80 ఏంటని అసలు అనుకుని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆనంద్ గారు ఇది ఏంటో చూడండి ఇది 100 చూడండి అంటే కాదండి ఇది $1,000 రాశారని చెప్పారు నిజంగా అనుకున్న ప్రభువా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే విత్తుతామో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు దేవుడు అద్భుతంగా దేవుడు సహాయం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు ఇంకెవరూ చేయలేరు అసలు ఆ మీటింగ్ రావడం ఏంటి అక్కడికి వెళ్ళడం ఏంటి ఆ విధంగా దేవుని కార్యాలు చేయటం ఏంటి కొన్నిసార్లు మనకు అర్థం కావు అయినప్పటికీ కూడా దేవుడు చేసే కార్యాలు మన కంటికి ఎలాగుంటాయి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకంటే ఆయన మనకు ముందుగా వెళుతూ ఉన్న దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా చూడండి ఒక వాక్య భాగం చూడండి కీర్తనలు 73:23-24 వచ్చిన నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంత మాట అంటే చూస్తే ఆయన కుడి చేతితో అయినను నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను ఏం చేస్తాను అంటున్నాడు ఆయన నడిపిస్తానన్నాడు ఈ దేవుడు ఎందుకయ్యా మనకు ముందుకు నడుస్తున్నాడంటే ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ ప్రతిదీ మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చెయ్యాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా రేపో కాదు ఎల్లుండో కాదు లేకపోతే వచ్చే నెల కాదు ఈ రోజే దేవుడు చేయగలడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నమ్మిన వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎందుకంటే ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు ఎందుకు నడుస్తున్నాడంటే నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయాలని ఒకరోజు భర్తమై రోడ్డు పక్కన కూర్చున్నాడు పుట్టి గుడ్డివాడు కళ్ళు లేవు చిన్నప్పటి నుంచి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు వాడి పరిస్థితిని మార్చలేకపోయారు అడుక్కున్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ ఆ డబ్బులు వాడి పరిస్థితిని మార్చలేకపోయినాయి కానీ ప్రభు ఆ రోడ్లో వెళుతూ ఉన్నాడు ఎలా తెలుసుకున్నాడో తెలియదు కానీ తాను తన జీవితాన్ని ఒక ఆశ్చర్య కార్యాన్ని తన జీవితంలో చూడాలని ఆశపడ్డాడు దేవుని దగ్గరకు వచ్చాడు యేసయ్యను అడిగాడు ఆయనకు ముందుగా యేసయ్య నడుస్తూ వెళ్తున్నాడు ఆ యేసయ్యను పిలిచాడు ఆ యేసయ్య ఏం చేశాడో తెలుసా ఎవరో ఇవ్వలేదు సైన్స్ ఇవ్వలేంది డబ్బులు ఇవ్వలేంది తల్లిదండ్రులు ఇవ్వలేంది ఎవరో చేయలేని కార్యాన్ని ప్రభువు చేసి ఆయన కళ్ళిచ్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు పక్క వాళ్ళతో చెప్పండి ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు ప్రభు ఏదైనా చేయగలడు మీ పరిస్థితులన్నిటినీ మార్చగలడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో తెలియదు ఎందుకంటే చదవబడిన వాక్య భాగంలో ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలడు ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలడు ఆయన ఎవరో అంటే నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు ఆయన్ని నమ్మితే నీకు ముందుగా ఆయన నడుస్తాడు
నీకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితులు మార్చేస్తాడు. నీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుబండలు తీసివేస్తాడు. నీ పరిస్థితులు అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీ బ్రతుకునే అనేకులకు ఆశ్చర్యకరముగా ఉంచగలడు. హల్లెలూయా. అర్థం కాలేదనుకుంటా, మీ బ్రతుకులనే, మీ కుటుంబాలనే, మీ జీవితాలనే అనేకులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ తోటి వారికి, మీ పక్కనున్న వారికి, అనేకులకు ఆశ్చర్యకరమైన ఒక కుటుంబముగా నా దేవుడు నా యేసయ్య మార్చగలడు. నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి నా జీవితం అనేకులకు ఆశ్చర్యకరంగా దేవుడు చేయబోతున్నాడు అన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, నన్ను చూస్తే మీరు ఆశ్చర్యపోతారని చెప్పండి. ఇటు పక్కన వాళ్ళతో చెప్పండి, నా కుటుంబం చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పండి. నా బిడ్డలు చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పండి. చాలా మంది మోగోళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్పండి, పిచ్చక్కి కాదు, ఏదో నాకు మైండ్ చెడిపోయి కాదు. నువ్వు ఏది చెప్పుతావు అది నీ జీవితంలో జరుగుద్ది, ఏది పలుకుతావు అది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పలకనంత కాలం నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోలేవు. కాబట్టి నువ్వేం చేయాలి, నోరు తెరిచి యేసయ్య ఒక్కడే నా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయగలడని చెప్పండి గట్టిగా. యేసయ్య ఒక్కడే, యేసయ్య ఒక్కడే నా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయగలరు, 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 చేస్తారు. చెప్పలు కొట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎక్కడి నుంచి చూస్తున్నావో తెలియదు. ఆయన ఒక్కడే నీ పట్ల ఆశ్చర్య కార్యములు చేయగలడు. ఈ లోకలు ఎవరో చేయలేరు. ఏసై దగ్గర నువ్వు కూర్చున్నట్లయితే, ఏసై దగ్గర నువ్వు సమయాన్ని గడిపినట్లయితే, ఆయనను నీకు ముందుగా నువ్వు పెట్టుకున్నట్లయితే, అంటే ముందు అర్థం ఏంటంటే ఆయనే నీ మార్గదర్శిక, దిక్చూచిగా ఆయన్ని నువ్వు ఆధారం చేసుకుంటే నీ పట్ల ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఆయనంట నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడంట. ఆలోచన, ఆయన ఆలోచన చేత నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన ఎప్పుడు మనకు మేలుకరమే. దేవుని ఆలోచన ఎప్పుడు మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా. చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటామండి, చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. అయ్యో ఏం జరుగుద్దో, ఏమైపోతుందో, ఏమవుదో. ఒకటే నీ మనసులో పెట్టుకోలేమన్నా తెలుసా, నా దేవుడు నాకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, నా దేవుడు నా పట్ల ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అంతే. ఒక దినాన్ని మీరు ఆశ్చర్యపోతారు. నేను పైన గృహం కడుతున్నాడు, ఎప్పుడు ఇదే మాట చెప్పాను. వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అటువంటి గృహాన్ని దేవుడు నాకు ఇస్తాడు, అటువంటి గృహాన్ని దేవుడు నాకు ఇస్తాడు. నిజంగానే అనేకులు ఆశ్చర్యపోయే స్థితిలోనే దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్యలు ఇప్పటి వరకు అన్ని కూడా, ప్రతి మందిరం కూడా సొంత మందిరం ఇచ్చాడు. రాజరాజపేటలో సొంత మందిరం ఇచ్చాడు, వైఎస్ఆర్ కాలనీలో సొంత మందిరం ఇచ్చాడు, ఇయో ఇక్కడ సొంత మందిరం ఇచ్చాడు. నిజంగా చాలా మంది మందిరాలు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఉంచలేదు. దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆశ్చర్యకారం చేసే దేవుడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మహాకృపను బట్టి సువార్తలో, ప్రార్థనలో రోజు వాక్యాలు ప్రకటిస్తున్నాం. మీరు నమ్మరు ఎంతమంది, మొన్న దినాన ఎవరో ప్రార్థన ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యి గారు ఎంత బాగా చెప్తున్నారు, అయ్యో ఎంత బాగా అర్థమవుతుంది మాకు, నిజంగా ఎంత దీవించబడుతున్నాం. నేను అనుకున్నాను, ప్రభువా ఈ కడుతున్న డబ్బులన్నిటికీ జవాబు కనబడుతూ ఉంది. మీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్లో ఉంది, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియలేదు, సమయానికి దొరికారు, మళ్ళీ ట్రై చేద్దామని చేశారు. నిజంగా మీ వాక్యాలు వింటున్నప్పుడు మా జీవితం ఎంత సంతోషపడు. నా మాటలు కాదు కానీ నేను ఒకటే చెప్పానమ్మా, దేవునికే మహిమ. నన్ను వాడుకుని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ చేతిలో గొప్ప కార్యాలు చేస్తాడమ్మా. ఆయన ఆశ్చర్యకరుడమ్మా, ఆయన అద్భుత కరుడమ్మా, ఆయన ఏదైనా చేయగల సమర్థుడమ్మా. మనుషులు పట్టుకోవద్దు, యేసయ్యను పట్టుకోడే.
నిజంగా ఈ సంఘంలో ఎంతో మంది ఈ టీవీ కార్యక్రమాలకు ఎంతో బాధ్యతగా ఒత్తుని నుంచి రూతు ఎంతో మంది బిడ్డలు బాధ్యతగా నిన్న నేను సత్యదాస్ అంకుల్ గారికి కుటుంబానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తే ఆయన ఏమంటున్నారో తెలుసా అయ్యగారు టీవీ ప్రోగ్రామ్స్ డబ్బులన్నీ తీసిపెట్టాం రేపు వచ్చి ఖచ్చితంగా మీకు ఇస్తాం నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా దేవుని సన్నిధిలో వెళ్ళదు ఎంతో భారంగా రోజు డైలీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం ఈ ప్రోగ్రాంలో ఎంతో మంది బలపరచబడుతున్నారు వేల మంది చూస్తూ ఉన్నారు ఎంతో మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు ఫోన్ చేసి వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవాని సంగారే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నాయన ఇన్ని కుటుంబాల్లోకి వెళ్ళడానికి దేవుని సువార్త ప్రయాణించడానికి ఈ ధన్యత నా సంఘం నాతో నిలబడి ఈ రోజు నీ యొక్క రాజ్యాన్ని మేము కట్టగలుగుతున్నామని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను నేను స్తోత్రాలు చెల్లిదు ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఎంతో మంది లేవనెత్తబడుతున్నాడు నిజంగా సాక్ష్యాలు వాళ్ళందరూ ఒకసారి రమ్మని సాక్షి చెప్తే బాగుండు అనిపిస్తూ ఉంది ఎక్కడో సూరంపల్లి దగ్గర ఎక్కడో విలేజ్ నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది అయ్యగారు అసలు ఎంత బా రోజు వదిలిపెట్టకుండా చూస్తాను దేవునికి స్తోత్రాలు ఒకవేళ అందరూ చూడకపోవచ్చు మన నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ వాక్యానికి ఆశపడేవాళ్ళు ఆ దాహాన్ని చూసిన వాళ్ళు ఓ దేవుని యొక్క వాక్యం కొరకు పరితపించే వాళ్ళు ఉంటారు అటువంటి వారందరూ కూడా దేవుని కొంతమంది వాక్యాలు జడ్జి చేస్తారు వాళ్ళు మనకు అక్కర్లేదు ఓ నశించిపోయే ఆత్మలు మనకు కావాలి ఎంతో మంది ఒకవేళ మెసేజ్ ఎంత అవసరంలా ఒక్క చిన్న మాట వాళ్ళని లేవనెత్తు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఎందుకంటే ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలడు నిజంగా అండి బిలీవ్ నమ్మండి నమ్మండి ఖచ్చితంగా ఆయన ఒక్కడే ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఆయన ఒక్కడే ఆశ్చర్య ఎవరు చేయలేరు ప్రభు ఒక్కడే చేయగలడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఎందుకంటే ఆయన నీకు ముందుగా వెళుతూ ఉన్నాడు ఎందుకు వెళ్తున్నాడో తెలుసా ప్రతి సెకండ్ కూడా నీ జీవితంలో ఆశ్చర్యాన్ని చూపించడానికి నీకు ముందుగా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ఈ సంవత్సరం అంతా మిగతా ఈ నవంబర్ డిసెంబర్ రోజు ఆశ్చర్యమే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఓ 23 కూడా డబల్ ఆశ్చర్యమే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఎందుకంటే ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు ఆయన నీకు ముందుగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా నడుస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా కొన్ని పనులు చేసుకోలేవని ఆయనకి తెలుసు నీ వల్ల కావని ఆయనకి తెలుసు నీ భర్తను మార్చడం నీ వల్ల కాదని ఆయనకి తెలుసు నీ పిల్లలు మార్చడం నీ వల్ల కాదని ఆయనకి తెలుసు నీ ఆర్థిక పరిస్థితి మార్చుకోవడం నీ వల్ల కాదని ఆయనకి తెలుసు కాబట్టి ఆ పరిస్థితులన్నీ మార్చటం కొరకు నీకు వ్యతిరేకంగా ఏమీ ఉండకుండా ఉండటం కొరకు వచ్చిన ప్రతి ఎర్ర సముద్రాన్ని ప్రతి నదులు ప్రతి అగ్ని పరిస్థితుల్లోంచి నిన్ను బయటికి తీసుకురావడం కొరకు ఆయన నీకు ముందుగా నడుస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి మా మూడవ ఆరాధన బాంబే కాలనీ మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్ మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336 9912489870 ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్ 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15 థ్యాంక్ యూ